ఇచ్చేసి మనందరికీ కూడా మంచి సందేశం అందించి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పుడు సులభమైన భాషలో షార్ట్ కట్ లో మనందరికి చెప్పబోతున్నా. పేద ప్రజల కష్టాలను కథనాలుగా రాసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వివాద రహితుడిగా అందరి వాయిడిగా పేరు తెచ్చుకున్న రజనీకాంత్ గారికి ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అవార్డు చేస్తున్నాము. ఎంతో మంది చిన్నారులను వెట్టి చాటి నుంచి విముక్తి చేసిన మానవతావాది శ్రీ సీతారాం గారు బాలల హక్కులను మరింత అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. గట్టిగా క్లాప్ చేద్దాం. బాలిత పల్ల ఎందులో లేని తప్పులు రాదంటూ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి మిస్ సౌత్ గా గెలుపొందిన అవరిత పల్లకి మరొకసారి కంగ్రాచులేషన్స్. చిరునామా ఏంటంటే అందరు సుఖభాగడాల, లోకం అంతం శాంతిగా ఉండాలా, లోకంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో ప్రేమ రావాలా, ప్రేమ రావాలా, కులం మతం మన దారిలో జరగద్దు, ఏ ఈర్షతనం రావద్దు, మనం అందరం ఒక్కటే, మనం ప్రశాంతంగా ఈ దేశంలో మనం ఉండాలా, మనకు భక్తి మార్గంలో మా జీవితం జరపాలా, నీటి నిజాయంతోనే మనం బతకాలా. మనం ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే ఒక ఆశ్రమం అనాథ ఆశ్రమం నడిపిస్తారు, ఆ అనాథ ఆశ్రమంకి మంచిగా పైకి రావాలా, మా దీవెనతో పైకి రావాలని కోరుతున్నాం. మేము వచ్చినాం ఉండే ఇంకో ప్రజాకు మనము మంచిగా ఉపయోగపడే మార్గం చేయాలి. మంచి ప్రజాకి మంచి ఉపయోగపడే మార్గం మనం తీసుకురావాలా. అందరిలో మనలో శత్రుతనం ఈర్ష్యతనం ఉన్నది అది తీసి మనమందరిలో ప్రేమ ఒక భావన కలగాలని దానికోసం వచ్చింది. మా చాటుకుల గురించి మేము వచ్చింది, దానికోసం వచ్చింది. ఈ చాటుకుల గురించి పెద్దకు కావాలా, ఈయన ఇప్పుడు ఏ కార్యక్రమం నడుస్తున్నాడో అనాథ పిల్లలకి నడిపిస్తున్నా అది పైకి రావాలా, ఆశ్రమం కూడా పెద్దది కావాలని కోరుతూ వస్తున్నాను.